ప్రజలకి ఎప్పుడు చోరుగా అందుబాటులో ఉండటం కానివ్వండి, ప్రజలకి ప్రభుత్వ పథకాలు అమలు చేయటం కానివ్వండి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అన్నీ కూడా మనం చేయటం అనేటువంటిది ఒకటి. రెండోది ఏ ప్రలోభాలకి ఏంటి అంటే కూడా చెప్పాం కదా, నాయల భాస్కరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది చాలా ప్రలోభాలు పెట్టడం కానీ మంచి పదిలిస్తామని కూడా వీటికి లొంగకుండా ప్రజాభిప్రాయం మేరకు మనం నడుచుకుంటున్నాము, ప్రజలకు అనుగుణంగా నడుచుకున్నాము, ప్రజలకి అందుబాటులో ఉంటున్నాము, ప్రభుత్వ పథకాన్ని నిజాయితీగా అమలు చేస్తున్నాం. అదే ఆ సక్సెస్ కాదు. ప్రజల అవసరాలను గుర్తించి ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవసరం ఉంటుందండి. ఇప్పుడు ఇందాక చెప్పాను నేను రాజకీయాలకు ఎంటర్ అయిన రోజుల్లో కాలువల నిండా ఇప్పుడు నీళ్లు పారుతుండేది. ఆ రోజు నీళ్లు పారుతున్నాయి కాబట్టి ఆ స్కీములు పెట్టించి నీళ్ళకి రైతులకు నీళ్ళు అందించాలని ఆలోచించాం. ఇవాళ కాలంలో నీళ్ళు ఆ స్కీమ్ మన కట్టిన స్కీములు కూడా నిరుపయోగంగా పడిపోయినాయి. ఆ రోజు అవసరం అదే, ఈ రోజు అవసరం డిఫరెంట్గా ఉంది. ఈరోజు మళ్ళీ కాలువల్ని బాగుల్ని చేసి దీని ఉత్తర ఎప్పుడన్నా కానీ ఏదో పోలవరం నుంచి నీళ్లు తెప్పించో లేకపోతే ఇక్కడ రిజర్వాయర్లు చేసో రిజర్వాయర్లు నింపో చిన్న చిన్న చేయాల్సిన అవసరం ఇవ్వాలి ఉంది. ఆ రోజు ఉన్న నీటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎక్కడి నుంచో నీటిని తెచ్చుకొని మనం దాన్ని స్టోర్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఆ విధంగా ఉండాలి. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా ఆ రోజు ఎక్కడ ఏది అవసరం ఉందో దాన్ని గుర్తించి మనం ప్రజలకి ప్రభుత్వ పథకాలని ఇంప్లిమెంట్ చేయడంలో మనం సిన్సియర్గా చేసాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాం, ప్రజల సమస్యలను పరిష్కరించాం. కాబట్టి ఇవన్నీ ప్రజల్లో ఆదరణ పోకుండా మనం చూసుకోగలిగాం. ప్రజలు 4 సార్లు నేను అద్దెకి నుంచే పోటీ చేశా, అద్దెకి నుంచే ఎమ్మెల్యేగా ఉన్నా. కాబట్టి ఎక్కడ ఎన్నిసార్లు గెలిచినా ఎన్నిసార్లు చేసినా ఒకటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క అవసరం ఉంటుంది, ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క అవసరం ఉంటుంది. అక్కడ ఏది ప్రాధాన్యత ఉంది అవసరం అనేది మెయిన్. ఇప్పుడు అందరికి ప్రతి ఊరికి అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో రోడ్లు లేవు, కరెంటు లేవు, ఆ వాతావరణంలో వచ్చినట్టు కాబట్టి అన్ని రంగాల్లో కూడా అవకాశాన్ని బట్టి మనం అవసరాన్ని బట్టి ఆ గ్రామాలకు ప్రాధాన్యత ఇచ్చాము. ఉదాహరణకి కొన్ని గ్రామాల్లో మేము చెప్పాను ఇందాక పుట్టి పెరిగింది భీమవరం అని, ఆ భీమవరంలో తాగడానికి నీళ్ళు లేవు, 3 కిలోమీటర్లు వేరే రావాలి. పీడబ్ల్యూ స్కీమ్ అవసరం, ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై ప్లాన్స్ దాన్ని ప్రయారిటీ. అట్లా ఎక్కడైతే ఏ గ్రామాల్లో అయితే అవసరం ఉందో అవి నాకు తెలుసు కాబట్టి నేను ఎవరో ప్రజలు వచ్చి నన్ను అడిగేందాకా నేను వెయిట్ చేయను. ఈ గ్రామంలో అవసరం అని చెప్పేసి నేను ముందుగా నోటిఫై చేసుకొని తెలుసు కాబట్టి దానికోసం ప్రయత్నం చేసి సాధించేవాడు. అట్లానే కొన్ని స్కూల్లో ఎడ్యుకేషన్స్ స్కూల్స్ మ్యాక్సిమం వచ్చింది నా టైంలో వచ్చి తీసుకొచ్చాం. అట్లనే అద్దంకిలో డిగ్రీ కాలేజ్ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్స్కి బిల్డింగ్స్ లేని పరిస్థితులు. కాబట్టి ఫోకస్ ఈజ్ మెయిన్లీ అన్న ఎలిమెంటరీ స్కూల్స్, స్కూల్ బిల్డింగ్స్, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. అట్లా అద్దంకి టౌన్లో స్కూల్ ఉంది కానీ బిల్డింగ్ లేదు, జూనియర్ కాలేజ్ ఉంది అది శిథిలావస్థలో ఉంది, సో గర్ల్స్ స్కూల్ ఉంది అది శిథిలావస్థలో ఉంది. వీటన్నిటికీ జన్మభూమి సందర్భంలో జన్మభూమి కార్యక్రమంలో పెట్టించి వాటన్నిటిని కూడా డెవలప్ చేసి ఓ మంచి స్కూల్స్ లాగా ఇవాళ మంచి ఆవరణ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టించి మంచి ప్లేగ్రౌండ్స్, మంచి ఆడిటోరియమ్స్, సో ఆ విధంగా వాటన్నిటిని కూడా పిల్లలకి ఎడ్యుకేషన్కి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చాం. ఎడ్యుకేషన్కి ఇన్స్టిట్యూషన్స్తో పాటు ఎడ్యుకేషన్ దానికి కావాల్సిన బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసాం. అదేవిధంగా అద్దెంకులు డిగ్రీ కళాశాల ఇంటర్నల్ టైంలో మాట డిగ్రీ కళాశాల ఎవరు స్థలం ఇచ్చేవాళ్ళు లేకపోతే గవర్నమెంట్ స్థలం కొంచెం దూరం వెళ్ళినా సరే 15 ఎకర్స్ స్థలం గవర్నమెంట్ స్థలం సేకరించి ఆ విధంగా చేసాం. అట్లా విధంగా ఈ స్కూల్ సంబంధించి పిల్లలకు పేద ప్రజలకు సంబంధించిన హాస్టల్స్ కానీ ఉంటాయి, ఆ స్కూల్స్ కస్తూర్బా స్కూల్స్ కానీ ఉంటాయి, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయటం. ఎప్పటికప్పుడు రైతులకు అవసరమైంది ఇరిగేషన్ కానీ బోర్వెల్స్ కానీ కరెంటు, కాబట్టి సబ్స్టేషన్స్ మేదమెట్ల సబ్స్టేషన్ కావచ్చు, అదే సబ్స్టేషన్ ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి దాని మీద కరెంటు మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవటం. ఒకప్పుడు రైతులకి ట్రాన్స్ఫార్మర్స్ ఇబ్బంది పడింది, ఆ ట్రాన్స్ఫార్మర్స్ తాళ్ళూరు మండలం ముఖ్యంగా బోర్వెల్స్ ఉండే, సో ఆ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కువ నంబర్ ట్రాన్స్ఫార్మర్స్ తెప్పించి దాంట్లో మనకు కావాలని చెప్పేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయటం. ఈ విధంగా అంటే అక్కడ ఎక్కడ ఏ ప్రాంతంలో ఏది అవసరమో అది గుర్తించి దాన్ని మనం సాల్వ్ చేయటం. తాళ్ళూరు పోతే ఇప్పుడు కూడా చెప్పుకుంటారు ఆయన టైంలో బ్రహ్మాండంగా ట్రాన్స్ఫార్మర్ 5 ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు. కాబట్టి ఎక్కడ నీరు వృధాగా పోతుందో ఆ నీటిని గుర్తించి అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్స్, చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ తమ్మవరం విలేజ్ ఉలకమ్మ పోతుంది, మరి లిఫ్ట్ ఇరిగేషన్స్ అవసరం. 100 ఎకరం 150 ఎకరం స్మాల్ ఫార్మర్స్ పెట్టి 3-4 లిఫ్ట్ ఇరిగేషన్ చేయించాను అక్కడ ఎంబడి. అదేవిధంగా గడియాపూడి, సో ఇలా
వేరెవర్ అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న వనరులను బట్టి అది ఏ విధంగా రైతాంగానికి ఉపయోగపడతాయని చెప్పి నేను ఒక దృక్పథంతో పనిచేశాం. తర్వాత అద్దెంకిలో తమ్మరంలో లిఫ్ట్ ఇరిగేషన్ పెద్దది పెట్టాం. కొచ్చిపూడి మండలం మొత్తానికి ఒక 5000 ఎకరానికి వచ్చేట్టు అది కూడా పూర్తి చేపించాం. అదేవిధంగా ముఖ్యంగా అద్దెంకి ప్రాంతంతో కూడా అగ్రికల్చర్ బేసు, ఈ అగ్రికల్చర్ బేస్లో ఉన్నటువంటి యాన్సిలరీ అగ్రికల్చర్ ఇన్కమ్ కావాలి, పాడి పరిశ్రమ మీద కాన్సన్ట్రేషన్. ఆ విధంగా పాడి పరిశ్రమ మీద ఉన్నప్పుడు మొట్టమొదటిసారి నేను శాసనసభ్యుడిగా లేకముందే 70 ఏళ్ళలో ఓడిపోయిన తర్వాత, 70 ఏళ్ళు ఓడిపోయిన తర్వాత నేను ప్రతి గ్రామంలో మిల్క్ సెంటర్స్ ఓపెన్ చేపించి ఆ విధంగా రైతుల్ని మనకి కొంత ఆదాయం, అడిషనల్ ఆదాయం. మరి ఆ రోజు పెట్టిన సెంటర్స్ పత్తి దెబ్బ తిన్నప్పుడు 50 ఎకరాల రైతు కూడా కేవలం ఆ పాడి మీద వచ్చే ఆదాయంతో బ్రతికిన సందర్భాలు కూడా నేను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటాను జనం. సో ఆ విధంగా ఎప్పుడు కూడా నిరంతరం అధికారంలో ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడు కూడా ప్రజలకి ఏ విధంగా మనం మేలు చేయగలము, మనం ఎంత సహాయం చేయగలం అనే దాంట్లో మనం చేశాం. అదేవిధంగా నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత రాకముందు కూడా ప్రకాశం జిల్లా పాల ఉత్పత్తుల సహకార యూనియన్ అది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నా మనిషి 2 సార్లు వైభవరావుని నేను అధ్యక్షుడిగా చేయడం జరిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది కూడా రామసుబ్బారావుని జిల్లా మరి అధ్యక్షుడిగా కూడా ఎన్నిక చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ రోజు పాల ఫ్యాక్టరీ అవసరం అని చెప్పి ఎన్టీ రామారావు గారితో చెప్పి జిల్లా ఈ డైరీ వచ్చే దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది నేనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తామన్నా. అదేవిధంగా కొండముందులో కూడా మిల్క్ చింగ్ సెంటర్ కావాలి, ప్రతి వాళ్ళు ఒంగోలు రావాల్సింది, ఇక్కడ మాకు ఉత్పత్తి ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉండాలని చెప్పని కొండముందులో చిల్లింగ్ సెంటర్ కానివ్వండి, ఈ పాలపొడి ఫ్యాక్టరీ కానివ్వండి, ఈ రెండు కూడా నా చొరవతోటి ఈ జిల్లాలో ఎన్టీ రామారావు గారి చేత స్వయంగా నేను దగ్గర నుంచి శాంక్షన్ ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు కూడా ఏది అవసరమో ఏదో అది ఆయన దృష్టికి తీసుకెళ్లేవాళ్ళం, శుభ్రంగా పనులు చేయించేవాళ్ళం అని చెప్పినవి జరిగినాయి. నేను శాసనసభ్యుడైనప్పుడు నేను అసంతృప్తిగా నేను చెప్పిన మాట ఏం లేదనో ప్రభుత్వం చేయలేదనో పరిస్థితి లేవు. నేను అడిగినవి చేసిన జనం అడిగినవి నేను చేశాను, అడిగాను నేను ఉపయోగాన్ని చేశాం. నేను అడిగేది కాలేదు అనే పరిస్థితి కాదు. కాబట్టి నేను అయిన తర్వాత వచ్చిన ఈ గొల్లకమ్మ రిజర్వాయర్ అనేటువంటిది అది కావాలని మొట్టమొదటి నుంచి నేను రాజకీయాల్లో వచ్చిన కానీ దాన్ని అడుగుతూ వచ్చాం. అది తీరా పూర్తి అయ్యే సందర్భానికి నేను ఎమ్మెల్యేకి లేకుండా పోయాను. కాబట్టి అది కావాలని కోరుకున్నాం. ఎవరి టైంలో వచ్చిందనే దానికన్నా కూడా మొట్టమొదటి కావాలని అడిగినటు వాళ్ళు మేము ప్రథమంగా. నేను ఇందాక చెప్పాను మొట్టమొదటి కూడా ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించాలనే పట్టుదలతో పనిచేసిన వాళ్ళం మేము. దానితో పాటు మిగతా ఎడ్యుకేషన్ వైజ్ హాస్పిటల్స్లో అద్దెంకిలో హాస్పిటల్ దాన్ని ఉపయోగించాం. ఫస్ట్ 30-బెడ్ హాస్పిటల్ చేయడం కానీ ఫెసిలిటీస్ కానీ కావాల్సేసాం అద్దెంకి సంబంధించిన. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మా విలేజ్లో ఫస్ట్ వెటనరీ హాస్పిటల్ శాంక్షన్ చేయించాను. నేను ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, జస్ట్ రాజకీయాల్లో ఉన్న భవన జయప్రద గారు ఆమె కోస్టల్ చైర్మన్గా ఉండి ఆమె కింద 2 హాస్పిటల్స్ రెండు ఇవ్వచ్చు. ఆ రోజులు ఉన్న వనరులను బట్టి కేవలం 2 హాస్పిటల్స్ శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంటే ఒకటి నాకు, రెండోది తాతపూడిలో సోంపల్లి సాంబయ్య గారు ఇప్పుడు గుంటూరు జిల్లా ఉన్నప్పుడు అక్కడ ఇచ్చిన. సో ఆ విధంగా ఇప్పుడు కూడా నేనేదో ఎమ్మెల్యే అయిన తర్వాతనే పనులు చేశాను కదా, ఎమ్మెల్యే కాకముందు కూడా చాలా మంచి పనులు చేశాము. అద్దెంకి తాలూకా మొత్తానికి ఎలక్ట్రిఫికేషన్ అనేటువంటిది నేను రావటం జరిగింది. అట్లనే టెలిఫోన్ ఎక్స్చేంజెస్, అప్పట్లో టెలిఫోన్ ఎక్స్చేంజెస్ అంటే ప్రతి వాడికి కళ. 77 జనతా పార్టీలో మరి ఫర్నాండస్ మినిస్టర్ కమ్యూనికేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు టెలిఫోన్స్ కావాలన్నప్పుడు అప్పుడు 300 కడితే టెలిఫోన్ 10 టెలిఫోన్స్ ఉంటే ఎక్స్చేంజ్ ఇచ్చేవాళ్ళు. సో ఆ విధంగా గ్రామం తిరిగి ఎక్స్చేంజ్లు పెట్టించాం. ఏది మన మా ఊళ్ళో పంగుదూరులు ఎక్స్చేంజ్ పెట్టాలంటే కట్టేవాళ్ళు 10 మంది కట్టేవాళ్ళు లేరు. నేనే మా బ్రదర్స్ పేరుతో మొత్తం అందరూ కూర్చోబెట్టి కట్టడానికి 3 పేర్లు మాయి పెట్టించి ఎక్స్చేంజ్ చూపించాం. సో ఆ విధంగా ఎవ్రీవేర్ కమ్యూనికేషన్స్ టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. కాబట్టి ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్న దానికి అనుగుణంగా మనం పోవాలి. కాబట్టి వాటిని ప్రజలకు దగ్గర సర్వ్ చేయడంలో ఉంచాం. స్టేట్ బ్యాంక్ బ్యాంకులు పెట్టించాలి, బ్యాంకులకి పరమపరి పెరగాలి. నేను ఫస్ట్ బలపరలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టించాం. అక్కడ ఇలా ప్రజలకి ఏది అవసరమో అక్కడ అది అవసరం. అద్దెంకిలో డ్రైనేజ్ కానివ్వండి, ఇంటర్నల్ రోడ్ వెహికల్ సెక్షన్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, ఇవన్నీ నేను జనభూమి కింద పెట్టి చేయించాను ఫస్ట్. అప్పుడు డబ్బులు నిధులతో తక్కువ ఉండేది,
ఆ ఉన్న తక్కువ నిధులతోటి మనం అప్పుడు చేపించడం. అద్దెంకిలో గుళ్ళకం పక్కన మంచినీళ్ళు లేవు, దానికి అప్పుడు నేను ఉన్నప్పుడు పైలట్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించాను. కాబట్టి ఈ విధంగా ప్రతి చోట ఒక అద్దెంకనే కాదు, వాళ్ళ మేదరమెట్లో తమ్మరంలో ప్రాజెక్ట్ పెట్టించి, మంచినీళ్ళ ప్రాజెక్ట్ పెట్టించి, అక్కడ ఉన్న తూర్పు గ్రామాల మేదరమెట్లు కానివచ్చు, రావినతలు కావచ్చు, దైవలరావులు కావచ్చు, అట్లా అన్నింటికి కూడా ఈ మంచినీళ్ళకి టాప్ ప్రయారిటీ ఇచ్చాము. సో ఒకదానికి ప్రయారిటీ ఇచ్చాము, ఒకదానికి అవసరం కాదు, అక్కడ అవసరాలను బట్టి. ఎక్కడైతే మంచినీళ్ళు అవసరం ఉందో ఆ మంచినీటికి టాప్ ప్రయారిటీ ఇచ్చాం. ఎక్కడైతే ఇరిగేషన్ అవసరం ఉందో, ఎక్కడ నీరు వృధాగా పోతుందో దానికి కావాల్సిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి మేము ప్రాజెక్ట్స్ ఇచ్చాం. ఎడ్యుకేషన్ ఎక్కడ ఎవరు ముందుకు వస్తే వాళ్ళ చేత ఎడ్యుకేషన్ స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి. స్కూల్స్ అప్పుడు కేవలం అద్దెంకిలో స్కూల్ ఉండేది నేను మొట్టమొదటి రాజకీయాలకు వచ్చినప్పుడు, లేకపోతే తిమ్మనపాలెలో ఉండేది స్కూల్ ఒకటి, రావినతల్లో ఉండేది, పవిడిపాళ్ళలో ఉండేది, మిగతాల్లో ఇవాళ అన్ని చోట్ల ఇవాళ మేదరమెట్లో స్కూల్ ఉంది, దైవల్లో స్కూల్ ఉంది, ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్కూల్స్ మనం డెవలప్ చేయడం జరిగింది. ప్రతి వాడు అద్దెంకిలో జెడ్పీ స్కూల్ ఒకటి పెట్టించాం, తిమ్మాయిపాలెంలో స్కూల్ పెట్టించాం, బొమ్మనపాళ్ళలో స్కూల్ పెట్టించాం. ఇవన్నీ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ పాయింట్ ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ అవకాశం ఉంది, ఎవడ నీడ్ ఉందని పట్టుకొని నీడ్ బేస్డ్గా కార్యక్రమాలు చేపట్టాం అవసరాన్ని. కాబట్టి ఆ రోజుల్లో ప్రజల్లో అది అవసరం ఎడ్యుకేషన్కి చేసాం. లేదు హెల్త్ సెంటర్స్ అవసరం ఉన్నారు, సబ్ సెంటర్స్ పెట్టించాం, మోదీపల్లి పిహెచ్సి పెట్టించాం. ఇట్లా ఎక్కడ ఏది అవసరమో ఆ అవసరాన్ని గుర్తించి మనం ప్రజలకి అవసరాలకు అనుగుణంగా మనం చేసాం. కాబట్టి ప్రతి ఊళ్ళో ఏ గ్రామం వెళ్ళినా ఇవాళ ఇళ్ల స్థలాలు, ఎస్ ఆయన టైంలో అయిందయ్యా ఇళ్ళు, ఎస్ ఆయన టైంలో కాలనీలు కట్టించారా, ఇవాళ ఎక్కడికైనా తీసుకోవాలి మీరు. ఈ గత 15 సంవత్సరాల నుంచి మీరు ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానివ్వండి, మీరు ఏమన్నా ఇల్లు చేయించినవి ఉన్నాయేమో ఒకసారి ఆలోచించండి. వెరీ ఫ్యూ, నాట్ ఈవెన్ 5%. నా ఫర్ ఎగ్జాంపుల్ రావినత్తులో నేను ఇళ్ల స్థలాలు ఇప్పించాను, దాదాపు 700 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తే అది ఈ రోజుకి వాళ్ళు ఫైనలైజ్ చేయలేదు. ఈ రోజుకి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్వైరీ చేసి, ఇప్పుడు ఎలక్షన్స్ కొంచెం అడ్వాన్స్ అయినందువల్ల అది కోడ్ వచ్చిన వల్ల ఆగిపోయింది, అవి ఎంత మటుకు ఇవ్వలేదు. పమిడిపాడులో బీసీలకు ఇళ్ల స్థలాలు ఎక్వైరీ చేశాం, అది మొన్నటిదాకా ఇవ్వలేదు. దాన్ని తారుమారు చేయాలని చూస్తే నేను గట్టిగా బేరిస్తే అప్పుడు ఇప్పటికీ ఇంకా అర్థంకిలో అప్పుడు ఎక్వైరీ చేసిన దానికి ఇంత మటుకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. అర్థంకిలో ఒక ఎండోమెంట్ ల్యాండ్ ఎక్వైరీ చేసి 8 ఎకరాలు 4 సెంట్లు ఎంత ఉండేది. ఈ విధమైనటువంటి పరిపాలన తర్వాత వచ్చినట్టు వాళ్ళు దే హావ్ నెగ్లెక్టెడ్ ది ఆల్ ద పూర్. నేను ఎమ్మెల్యేగా 2008 తర్వాత పేదవాడిని గురించి, పేదవాడికి కావాల్సిన ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇళ్ళు కానివ్వండి, ప్రభుత్వాలు చూస్తే లెక్కలు చూస్తున్నాయి ఏదో కానివ్వండి, ప్రజలు వాళ్ళే చెబుతారు, ఎక్కడ పోయి అడిగినా కూడా మీకు గమనిస్తారు. ప్రత్యేకంగా అంతకుముందు జరిగిందేంది, తర్వాత జరిగిందేంది అని ఒకసారి అనలైజ్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. నేను డాక్టర్ బాచిన్ చెన్సుగరట్టయ్య, మాజీ శాసనసభ్యుడిని, ప్రస్తుతం అద్దెంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నాను. ఐ మీడియా వీక్షించిన ప్రేక్షకులకి ఈ కార్యక్రమం చూసిన తర్వాత దీన్ని ఐ మీడియా సబ్స్క్రైబ్ చేయగలసిందిగా కోరుతున్నాను.